అక్రమాలకు అడ్డాగా కేయు కాకతీయ యూనివర్సిటీలో రూల్స్కు విరుద్ధంగా ప్రొఫెసర్ల ప్రమో ప్రమోషన్లు పీహెచ్డీ సీట్ల కేటాయింపులు బిల్లుల చెల్లింపుల్లో కమిషన్లు ఇలా వరుసగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కాకతీయ యూనివర్సిటీలనట ఉన్నదట పంచాయతీ ఏ రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే నిధులన్నీ డ్రా చేసినారు రాష్ట్రాన్ని దివాలు తీయించారు బీఆర్ఎస్ పై ఫైర్ ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇచ్చిన లొట్ట పీసేం కాదు ఆర్ గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ఇగో ఎన్నికల ముందే డబ్బులు లేవు రాష్ట్రాన్ని దివాళు తీయించు కానీ మేము అన్నీ ఇవన్నీ చేస్తాం ఎట్లా చేస్తాం ఓం భీం బిష్ ఇది ఒక మాయా ప్రపంచం దీంట్లో ఏంది అంటే పంచభూతాలతోని అన్నీ కూడా నా హక్కున చేర్చుకున్నా ఈ లోకంలో ఈ ప్రపంచంలో జరగబోయేటి అన్ని నా ఆధీనంలోనే జరుగుతాయి ఓం భీం అనగానే ఆడ వందల కోట్లు వస్తాయి వచ్చిన తర్వాత అభివృద్ధి చెత్తావు ఓ బట్ట నువ్వు రాష్ట్రం దివాలా తీసిందని చెప్తాను అప్పులపాలైపోయిందని చెప్తాను మొత్తం పైసలు అన్నీ డ్రా చేసినా అని చెప్తావు ఎట్లు ఇస్తావు ఒకటో తారీఖు జీతాలు ఇచ్చినావు ఏడా నిరూపించు నిన్ననే కదా వాళ్ళు లొలివచ్చింది అబద్ధాలు చెప్పని కన్నా కాస్త నా నాలుకేకి ఏమన్నా అనిపించాలి పాలమూరు పాలమూరు టెండర్లు రద్దు ఏడు వేల కోట్ల విలువైన పనులు క్యాన్సల్ కొత్తగా టెండర్లు పిలువనున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఇవ్వాలి సీఎం రేవంత్ అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ ఏమున్నదో వాళ్ళ కమిషన్లు ఏమో ఇవ్వనట్టున్నారో రద్దు చేశారు గంతే ఇప్పుడు వాళ్ళకు అర్హతలు ఉంటేనే కదా ఒక పార్టీ అయినా ఎవరైనా ప్రభుత్వం అయినా అప్పజెప్తుంది పనులు ఏడు వేల కోట్లకు సంబంధించి అర్హతలు ఇవ్వడానికి వాళ్ళ దాంట్లో ఎట్లా కాంట్రాక్టర్ ఉన్నాడైనా మొదటిసారి ఎమ్మెల్యే అయినా ఆ కాంట్రాక్టర్కి అప్పయే పనులు ఇవన్నీ ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ చేతిలో పద్దెనిమిది ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రేపు ఎప్పుడైనా ఏకనా షిండే కావచ్చు అని ఇగో టెండర్లు రద్దు చేసేవాళ్ళు అలా బ్యాగులు ఏమో అన్న అందలేదో ఏం పాడో గైతే ఉంటుంది ఇంకేముంటుంది గంత మించి ఇంకేం ఉండదు ఇక నిన్న గాల్లో విమానం డోర్లు ఓపెన్ అయినా అది ఇంజన్కు వల్లనే ఓపెన్ అయినట్టుగా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి నిన్న ప్రయాణికులతో వెళ్తున్న అలస్కా ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదమే తప్పింది టేక్ ఆఫ్ అయి కొద్దిసేపటికే దాదాపుగా ఆ పదహారు వేల పైన అడుగులకు పోయిన తర్వాత అది ఓపెన్ అయింది ఓపెన్ అయ్యా సడన్లో వాళ్ళు ప్యాసింజర్లు అలర్ట్ అయ్యి పూర్తిస్థాయిలో సేఫ్గా ల్యాండ్ అయితే చేసిరు ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు దానికి సంబంధించిన అంశాన్ని అయితే మీరు చూసిరుగా ఇక ఇక దాంతోపాటుగా